ఆమేన్ దేవుని స్తోత్రం హల్లెలూయా మరి చాలా కాలం తర్వాత ఈ యొక్క సంఘమును ప్రారంభించినటువంటి మరి ఉమాదేవ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎం సుధీర్ గారు మన మధ్యలోకి వచ్చారు. వారి యొక్క సత్యమణి అదేవిధంగా వారికి దేవుడిచ్చినటువంటి బాబుతో కలిసి వారు వచ్చారు. వారి మొట్టమొదటిగా మరి మనం మన మధ్యలో ఆహ్వానించుకుందాం. శామి అని మా పెద్దన్న గారి బాబు ఒకసారి నిలబడు. ఎందుకంటే ప్రభు చెప్పిన అయితే రాబోయే దినాల్లో మరి తను కూడా మంచి మిషనరీగా తయారు కావాలి. Other than that, there is nothing, I suppose, you have to become. Okay? Sammy? Okay? So, we are very glad and it gives immense pleasure to invite my brother, Dr. Sudhir, to land the Humanity Baptist Ministry of India, and also the one who was actually in the initiation of this congregation here. Along with the panel. So I praise God for them and the work they have started. God has been blessing year by year, step by step, from faith to faith, and the number is also increasing. So I praise God for that, for the man of God, for his love and concern, for his church, Mount Sinai Baptist Church in Kondapalli. I now invite into our midst our beloved brother from USA, Pastor Greg Boyle, the Lord. Would you please stand, sir? We gradually invite you into our midst, sir. We are pleased to have you in our midst tonight. Thank you so much. మరి మొట్టమొదటిగా వారు తమ యొక్క సత్యమని తీసుకొని వచ్చారు. వారి పక్కనే వారి పిల్లి ప్రకారం కూర్చుంది మరి మిస్సెస్ ప్యాటీ బాయల్. వుడ్ యు ప్లీజ్ స్టాండ్ మ్యామ్. అదేవిధంగా మీ అందరికి కూడా మరి తెలుసు వారు ఇప్పుడు ప్రస్తుతం వెనక్కి వచ్చున్నారు. మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు వారు వచ్చారు, నర్స్గా వచ్చారు. ఆ రోజులో వారు మరి చాలాసార్లు వచ్చారు మన మధ్యలోనికి. ఐ నౌ ఇన్వైట్ వన్స్ అగైన్ ఇన్ టు అవర్ మిడ్స్ మిస్సెస్ అగ్నెస్ బాబ్ హౌల్ ఇన్ టు అవర్ మిడ్స్. అదేవిధంగా మన మధ్యలోనికి ఇద్దరు యవనస్తులు వచ్చి ఉన్నారు. మిగిలిన యవనస్తులు కనిపిస్తూనే ఉన్నారు. ఒక ఆయన మరి ఫుట్బాల్ ప్లేయర్ బాస్కెట్బాల్ సో బాస్కెట్బాల్ అని పందిని దాంట్లో వేస్తూ ఉంటారు ఏమి. సో ఆ బాస్కెట్బాల్ ప్లేయర్ అందుకనే ముఖ్యంగా దేవుని నమ్ముకున్నటువంటి యవనస్తుడు. సో ఐ నౌ ఇన్వైట్ సో బెంజమిన్ టక్కర్. ఓకే, అదే రీతిగా మరి యవనస్తురాలు కెనడా దేశం నుండి మన మధ్యలోకి వచ్చారు. సో వారు ఆమె కూడా యవనస్తురాలు